సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు, అయితే ఆచరణలో అది సాధ్యం కాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ల దగ్గర నుంచి అవన్నీ పక్కన పెడితే మెయిన్ అయినటువంటి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ దానికి స్కేల్ పెట్టారు, చేసుకొచ్చారు. అదే నేను పవర్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ చేసింది 3000 రూపాయల పెన్షన్ అని చెప్పింది. కాస్త దానికి ఇచ్చుకుంటూ అనే ఓ పదాన్ని చూపించి 2250 చేశారు. అప్పుడు ఒక విమర్శను ఎదుర్కొన్నారు. సరే ఇప్పుడైతే 2500 అయితే మిగతా నవరత్నాలకు సంబంధించి అయితే ఎక్కడా కొర్రీలేం లేవు, నడిచిపోతా ఉన్నాయి. అంటే సంక్షేమం పరంగా జగన్ని చెయ్యట్లేదు అని అడగడానికి ఏం లేదు, ఇక్కడ ఎవరో చెప్పక్కర్లేదు. ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి 90% మీడియా రోజు రాసుకొచ్చేదే పారబోస్తున్నారు, సంక్షేమానికి బోస్తున్నారు, అప్పులు చేసిది రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు, ఇస్తున్నాడని. అంటే మరి ఇస్తున్నాడని వాళ్ళే చెప్తున్నారు, రాష్ట్రం అల్లకల్లోలం ఇవన్నీ వాళ్ళ సొంతంగా చేసుకునేటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ అది జరుగుతుంది. మౌలిక వసతులు ఈ విషయంలో ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఇప్పటికే ఉంది. ఇండస్ట్రియల్ ఈ రెండు కూడా ఉంటాయి, అంటే మూడు ఉండాల. యోగి ఆదిత్యనాథ్ చూపించేది శాంతి భద్రతలు కాపాడటం ఒకవైపున, సంక్షేమ పథకాలు మరొక వైపున, అలాగే వైద్య ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ అంటే మౌలిక వసతులు రోడ్లు ఇవన్నీ కల్పించడం ఇంకొక వైపున, పారిశ్రామిక ప్రగతి ఇంకొక వైపున, ఈ నాలుగు వైపు నుంచి ఆయన వెళ్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటిది సంక్షేమ పథకాలకి ప్రాబ్లం లేదు, అట్లాగే మౌలిక వసతుల్లో కీలకమైనటువంటిది మాత్రం చేసుకొస్తున్నారు. ఏవైతే నాడు నేడు స్కూళ్ళది కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల ఆర్బికేలు కావచ్చు, వైద్య వసతులు కావచ్చు, ఇవి అయితే రోడ్ల విషయంలో మాత్రం ఫెయిల్యూర్. మూడవదైనటువంటిది పరిశ్రమలు ఏం తేలేకపోతున్నారు అన్నటువంటి విమర్శల నేపథ్యంలో తాజాగా ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఒకేసారిగా 3155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, 800 ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వీటి ద్వారా 35,000 కోట్లు అనేది. దీంట్లో 23వ తారీఖు ప్రారంభించబోతున్న కంపెనీలు స్వర్ణముఖి కాంక్రీట్స్, శ్రీ దుర్గా సిమెంట్స్, ఫిలిమన్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్, అవన్నీ ఆర్గానిక్స్, రాయలసీమ ఎన్విరాన్ కేర్, బిఎస్ ల్యాబొరేటరీస్, యునోటెక్ బిల్డింగ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గణేష్ శానిటేషన్, అలాగే ఎస్ పెయింట్స్ పెయింటర్స్ మ్యానుఫ్యాక్చరర్స్, అక్షర నోట్బుక్ అండ్ బైండింగ్ ఇండస్ట్రీ, ఆర్డిఎల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుమిత్ర ల్యాబ్స్, మణికేమ్ ఫార్మా, శ్రీలక్ష్మి మేఘనా ఎంటర్ప్రైజెస్, ఎస్ఎస్ఆర్ ఫార్మా, శ్రీలక్ష్మి బయో ఆర్గానిక్స్, ఓల్గ్లీ ఇండస్ట్రీస్, స్టార్ పేపర్ బోర్డ్స్ అనేటువంటి సంస్థలు ఒకేసారి రాబోతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ అయినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ కి సంబంధించింది తైవాన్ రష్యాలతో, ఇండియా సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్తో కొప్పర్తిలో పెట్టుబడులకి ఎంఓయు కూడా అన్నటువంటిది ఒక కీలకమైనటువంటిది. 23 బద్వేలులో సెంచరీ ప్లైవుడ్, 24 పులివెందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్ కి శంకుస్థాపన, ఒకేసారి పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రగతి వైపుకి పరుగులు పెట్టించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది మరింత వేగం కావాలని కోరుకుందాం.